ఓం నమస్సామవేదాయ. అందరికీ నమస్కారం. క్రితం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రామలక్ష్మి గుణనిక గారి నిమిత్తం సామవేద పారాయణ, సామవేద అంతర్గత జైమిని శాఖ వేద పారాయణ. ఈరోజు పొద్దున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఉదయం దర్భావరు చెప్పినట్టు నేను ఆన్లైన్లోకి వచ్చేటప్పటికీ పారాయణ అయిపోయింది, కాబట్టి రాలేకపోయాను. అలాగే ఈరోజు సాయంత్రం 10 నిమిషాలు ఆశీర్వచన రూపంలో చెప్పమన్నారు. ఇవాళ చేసిన సామవేద పారాయణలో భాగంగా చివరి పన్నంలో 4-5 సామెలు వినిపిస్తాను. అందులో వినవసంగా కూర్చోండి. ఓం శుభ్యో నమః. హరి నీలోత్పలతలాభాసః సామవేదో హజానునః అక్షమాలాన్వితో దక్షే వామేకం బుధరః స్మృతః. ఓం నమః సామవేదాయ. ఓం దైవానీకం భద్రో నో హోగ్నిరాహుతాయే భాద్రరాతాయ శోభగా భద్రోధ్వరాః భద్రావూతా ప్రాశస్తాయోః సాధ్రం యాజిష్ఠంత్వా వా వృమహాయి దేవం దేవత్రాహోతారాం ఆమార్తియామస్యయాజ్ఞా స్యాసు క్రాతుంహాయి. జమదగ్నేశ్చ సంవర్గః తదగ్నేద్యో నమః భారో వా యత్ససాహా సాదానాయ కంచిద్రాయిణాం మన్యుం జనా స్యాదు హోఢా యామిహ్యాహోయిల. అగస్త్యస్య చ రాక్షోఘనం యద్వా భూ విస్పతిస్థితాః సుప్రీతో మానుషో వీషే విశ్వేదాగ్నే ప్రాతిరక్షాంసి సేధాత హోబాహోయిళ. అగ్నేశ్చ శ్రైష్ఠ్యం ఆయం అగ్నిశ్రేష్ఠతమో ఆయం వా మాధుమత్తమో హో ఆయం సహస్రసతమో హో ఆయం ఆస్మిన్నాస్తు సువీర్యమోహో బాహోయిళ. ఆదిత్యస్య రుచిరోచనం ఆదిత్యశూక్ర ఉదగాత్ పురస్తాత్ జ్యోతి కృణ్వాన్వీతమో బాధమానః ఆభాసమానః ప్రాదిశోను సర్వః భద్రస్య కర్తా రుచయ నాయాగాత్. మార్గీయవం తద్వౌ హోవా. ఈరోజు ఆగ్నేయ కాండ పారాయణ జరిగింది. అందులో చివరి పన్నంలో 5 సామెలు పారాయణ చేసి వినిపించాను. రేపటి నుంచి రోజుకు అధ్యాయం చెప్పిన ఆయన మార్గశల బహుళ చతుర్థికి పూర్తయ్యేలా చేయమన్నారు. ఈరోజు రేపటి నుంచి పూర్తి చేస్తాను. ధన్యవాదాలు.